చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్లిప్పింగ్స్ స్లో మోషన్ కానీ ఫొటోస్ కానీ ఈ వీడియోస్ కానీ చూస్తుంటే మీకు ఇప్పటికే మ్యాటర్ అర్థమైపోయి ఉండాలి. అంటే మన వీడియో ఇవాళ ఏంటంటే ఒక నర్సరీ గురించి. సో మన మాటల్లో తెలుసుకునే కంటే ఒక రైతు మాటల్లో తెలుసుకుంటే అసలు ఆ నర్సరీ యొక్క కథ ఏంటో మనకు బాగా తెలుస్తుంది. మనం ఇప్పుడు ఒక మనీషా నర్సరీలో ఉన్నాము. సో అక్కడ నుంచి మన హరీష్ దగ్గర నుంచి అసలు తను ఏం చెప్పబోతున్నాడో నర్సరీ గురించి తెలుసుకుందాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలిగెంట్ కార్నర్. సో ఎలిగెంట్ టాక్స్ సెకండ్ ఎపిసోడ్లో మనం నర్సరీ దగ్గర ఉన్నాము. సో యాక్చువల్గా ఏంటంటే మనకు అందరికీ తెలిసిన విషయం సమ్మర్ సీజన్ అని తెలుసు అందరికీ. ఈ సమ్మర్ సీజన్లో ఏంటంటే నార్మల్గా ఇంట్లో ఉండే మొక్కలకే మనం ఎంతో జాగ్రత్త తీసుకొని దానికి వాటరింగ్ చేసి దాని గ్రోత్ అనేది జాగ్రత్తగా చూస్తూ ఉంటాం, నీళ్ళలో అది పెట్టి. సో అలాంటి మనకు ఇంట్లో ఉన్న రెండు మూడు మొక్కలకి అంత కేర్ తీసుకుంటే ఒక నర్సరీ నడుపుతున్న వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటారో ఒకసారి మనం ఆలోచించాల్సిందే. సో ఇవాళ టాపిక్ ఏంటంటే మనం ఎలిగెంట్ కార్నర్లో ఒక సమ్మర్ సీజన్లో నర్సరీ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, అసలు నర్సరీకి రిలేట్ అయిన ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. సో మనం ఇప్పుడు మనీషా నర్సరీలో ఉన్నాము. దాని హెడ్ వచ్చేసి మన హరీష్. ఇప్పుడు హరీష్ వచ్చేసి అసలు నర్సరీ గురించి మాట్లాడతాడు. హాయ్ హరీష్. హాయ్. హాయ్ సాయి. సో హరీష్ అసలు చెప్పండి, అసలు ఒక నర్సరీ అంటే ఏంటి, అంటే జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో నర్సరీ ఏంటి, అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నర్సరీ ఎలా ఉంటుంది? ఇప్పుడు నర్సరీ అంటే ప్రతి ఒక్కళ్ళు మొక్కలు పెంచేసి అమ్మేసి డబ్బులు చేసి తీసుకుందాం అనుకుంటారు, కానీ అందులో ఉన్న కష్టం మిగతా పని అది ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఒక లేబర్తో చేయించడం కానీ వాటర్ పెట్టించడం పెస్టిసైడ్స్ ఇవన్నీ పెద్ద పని ప్రాసెస్, ఎవరు అది పట్టించుకోరు. మొక్క తయారు చేసాం అమ్మేహారు డబ్బులు వచ్చేసినాయి వీళ్ళకి అనుకుంటారు, కానీ అందులో ఉన్న శ్రమ తెలిస్తే వాళ్ళు కూడా నిజమైన రైతులు అవుతారు. అంటే హరీష్ ఇప్పుడు మనకి కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల కొంత రోజులు లాక్డౌన్లో ఉన్నాం కదా, ఇప్పుడు అలాంటి లాక్డౌన్లో మీ బిజినెస్కి లాక్డౌన్ ఎలా ఎఫెక్ట్ చేసింది నర్సరీకి ప్లాంట్స్ మీద? లాక్డౌన్ అయితే చాలా ఇబ్బంది పెట్టిందండి రైతుల్ని, ఎందుకంటే ఎక్స్పోర్ట్ మొత్తం ఆగిపోయింది, ఒక్క మొక్క కూడా కదలలేదు. ఇక్కడ మెయింటెనెన్స్ మాత్రం జరుగుతూనే ఉండాలి, ఇప్పుడు వాటరింగ్ కానీ పెస్టిసైడ్స్ కానీ మొత్తం అన్నీ జరుగుతూనే ఉండాలి, ఏది ఆపలేము. కానీ అమ్మకపోతే మా దగ్గర డబ్బులు ఉండవు, చాలా ఇబ్బందులు పడ్డాం అందరు రైతులు. నర్సరీ చాలామంది ఎక్కువ మేమందరం లోన్స్ మీద కట్టా జరుగుతుంటుంది ప్రాసెస్, అది కూడా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు కట్టాలంటే వాళ్ళకి డబ్బులు కట్టాలి కదా, మేము ఎప్పటికప్పుడు వడ్డీలు కొంచెం ఇబ్బంది పడుతూనే ఉన్నాం అలాగా. హరీష్ అసలు జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ అనుకునేది ఏంటంటే, అంటే యాజ్ ఏ బయట నుంచి వచ్చిన వాళ్ళుగా నర్సరీ అంటే ఓన్లీ మొక్కలు పెంచడం, వాటర్ వస్తే పెరుగుతాయని అనుకుంటాం, కానీ అసలు నర్సరీ పెంచడం అనేది ఎలా జరుగుతుంది? అది డీటెయిల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మీరు చూద్దరు కానీ ఈ మొక్కలు ఉన్నాయి, పొద్దున్నే వాటరింగ్ చేసుకోవాలి మేము, మళ్ళీ సాయంత్రం ఏమన్నా తేడా వచ్చినా మళ్ళీ వాటరింగ్ చేయాలి, రోజుకోసారి వాటరింగ్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మొక్కల్ని, కొన్ని షేడ్ నెట్స్లో గట్టా పెట్టుకుంటాం. ఇప్పుడు ఆ టైప్ ఉన్నాయండి, అంశ గింజలు గట్టా వేసి అంశ మొక్కలు వేస్తామండి, అలా జరుగుతుంది వాటరింగ్. అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్కి నార్మల్ సీజన్కి అసలు మెయింటెనెన్స్ వర్క్ అంటే ప్లాంట్స్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా ఉండదా? చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు ఎండాకాలంలో బాగా వాటరింగ్ చేస్తుండాలండి మొక్కలకి, కానీ ఇప్పుడే కొంచెం మొక్క కూడా స్పీడ్గా పెరుగుద్దండి, అయినా మనం చాలా జాగ్రత్తగా చంటి పిల్లలా చూసుకుంటా ఉండాలండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో ప్లాంట్స్ అనేది ఒక ఇండివిజువల్ లైఫ్ మీద ఎలా యాక్ట్ అవుతాయి? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజెస్ ఇవన్నీ జరుగుతున్నాయి, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఇవన్నీ ఉండాలంటే మనం మొక్కల ద్వారానే ఆక్సిజన్ వస్తుంది, ఎంత ప్రొడ్యూస్ చేయగలిగితే ప్లాంట్స్ని అంత బాగుంటుంది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉంది హరితహారం అనే ఛాలెంజ్ ప్రోగ్రామ్ పెట్టింది, ఆ హరితహారం గురించి చాలా నర్సరీ వ్యవస్థ చాలా మెరుగైంది, ఎక్కువ ప్లాంట్ సప్లై ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసాం. అలాగే సెలబ్రిటీస్ కూడా చాలా ఛాలెంజెస్ చేస్తున్నారు, గ్రీన్ ఛాలెంజ్ అనేది. ఇప్పుడు ప్రభాస్ ఉన్నారు, ఒక ఏరియా తీసుకుని అడాప్ట్ చేసుకుని విలే ఫారెస్ట్రీ డెవలప్ చేస్తున్నారు. అలాగే కొంచెం మనము కూడా ఒక చేసి ఇంటికో మొక్క అన్న ప్రోగ్రాంలో వెళ్ళి చేస్తే బాగుంటుంది.
ప్రతి రంగంలో కూడా చాలా అడ్వాన్స్మెంట్ వచ్చింది కదా హరీష్. సో మీ నర్సరీ రంగంలో ఎటువంటి అడ్వాన్స్మెంట్ వచ్చింది, ఎలాంటి కొత్త పద్ధతులు మీరు అడాప్ట్ చేసుకున్నారు? ఒకప్పుడు నర్సరీ రంగం అంటే కుండీలతో మామూలు నీళ్లు పద్ధతి బోదులతో గట్ట ఉండేది. ఇప్పుడు మొత్తం పైప్ లైన్, ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ మొత్తం వాటిల్లో డెవలప్ అయిందండి. ఇప్పుడు మొక్కల్లో అంటారా, ఇప్పుడు గ్రాఫ్టింగ్ పద్ధతి, టిష్యూ కల్చర్, కటింగ్ ప్రాసెస్ ఈ రకాలు వచ్చినాయండి. ఇప్పుడు గ్రాఫ్టింగ్ వల్ల ఫ్రూట్ ఐటమ్స్ కట్టా కొంచెం స్పీడ్గా ప్రోడక్ట్ వస్తుందండి, రైతులకు కూడా చాలా మేలు జరుగుతుంది దానివల్ల. టిష్యూ కల్చర్ అన్నది ఇండోర్ ప్లాంట్స్కి, కొన్ని ప్లాంట్స్ వరకు అది యూస్ అవుతుందండి. ప్రజెంట్ ఉన్న సినారియోలో ఒక నర్సరీ బిజినెస్ యొక్క వేరియస్ రూట్స్ ఏంటి హరీష్? ఇందులో 3 types ఉన్నాయండి, ఇండివిజువల్ పికప్, ఎక్స్పోర్ట్ మరియు ల్యాండ్స్కేపింగ్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొంచెం అవేర్నెస్ ఉండటం వల్ల ప్రతిదీ గ్రీనరీ అన్నది సపోర్ట్ చేస్తుంది. ప్రతి అపార్ట్మెంట్స్లో కానీ లేఅవుట్స్లో కానీ గ్రీనరీ కంపల్సరీ చేసింది. దాని గురించి ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ కూడా బాగా జరుగుతున్నాయండి. పైగా ఇంతకుముందు అయితే కొంచెం లోకల్గానే ఉండేదండి బిజినెస్ అనేది, ఇప్పుడు మొత్తం ఎక్స్పాండ్ అయింది ఆల్ ఓవర్ ఇండియా కమ్ వరల్డ్, త్రూఅవుట్ ద వరల్డ్ కూడా ఎక్స్పాండ్ అయిందండి. ఇప్పుడు దుబాయ్ అని థాయిలాండ్ నుంచి మొక్కలు తప్పిస్తామండి, ఇక్కడ డెవలప్ చేసి మళ్ళీ అమ్మగలుగుతున్నామండి. మొత్తం బిజినెస్ అయితే చాలా. థ్యాంక్ యూ సో మచ్ హరీష్, మీ వాల్యుబుల్ టైం తీసుకొని మా కోసం ఇవాళ నర్సరీ అవేర్నెస్ని పెంచారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో డిస్కస్ చేయాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. ఆ కామెంట్ మేము పిక్ చేసుకుని ఆ టాపిక్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేసుకోండి.